అందరి కి శుభోదయం అందరు బాగున్నారా ఇంట్లోనే ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి మరి ఆరోగ్యానికి సంబంధించి మూడు సూత్రాలు చెప్పని పాటిస్తున్నారా మరి వెరీ గుడ్ చిల్డ్రన్ పాటిస్తారు మీరు కంపల్సరీ పాటిస్తారు మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉంటారు అని నేను భావిస్తున్నాను చూడండి ఎస్ఎంఎస్ ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ సాధారణంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య 5 లేదా 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ మనం బయటికి వెళ్ళినా ఇంట్లో బయట వ్యక్తులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక సోషల్ డిస్టెన్స్ ని మనం పాటించాలి సాధారణంగా డిస్టెన్స్ అనేది పాటించాలి ఏమనగా మాస్క్ ని ధరించాలి ఎస్ అంటే సోప్ వాటర్ లేదా డెటాల్ లిక్విడ్ తోటి తరచు ఇంట్లో ఉన్నా సరే తరచుగా చేతుల్ని శుభ్రంగా కడగాలి ఈ మూడు సూత్రాలను మీరు పాటిస్తూ మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల చేత కూడా పాటింప చేస్తారని భావిస్తున్నానన్న మరి మీరు 10th క్లాస్ వచ్చేసారు 10th క్లాస్ లో మొట్టమొదటి పాఠం కూడా విన్నారు దానశీలము దానం అనే గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నారు దానం చేయడం వల్ల కలిగేటటువంటి కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలబడి ఉంటాయని దానశీలం అనే పాఠ్యభాగం ద్వారా దాన గుణాన్ని గురించి తెలుసుకున్నారు మరి రెండో పాఠానికి వెళ్దాం మరి రెండో పాఠం ఒకసారి చూడండి ఏంటిది రెండో పాఠం పాఠంలోకి వెళ్ళబోయే ముందు మీరు ఉపయోగించవలసిన వస్తువులు చూడండి ఉపయోగించవలసిన వస్తువులు పాఠ్యపుస్తకం పెన్సిల్ పెన్ మళ్ళీ తీసుకొని చక్కగా రెడీగా ఉండాలి సో చిల్డ్రన్ మీరు ఇప్పటివరకే 9th క్లాసే కదా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ప్రమోట్ చేశారు ఎలాగో గట్టెక్కేసాము 10th క్లాస్కి వచ్చేసారు మరి మీకు అందిస్తుందా ఇంకా క్లాసెస్ జరగట్లేదు మరి వైరస్ ఎప్పుడు తగ్గుతుంది మేము ఎప్పుడు పాఠశాలకి వెళ్తాం మరి లైఫ్ మా జీవితం ఎప్పటికి ఇంకా ముందుకి సాగాలి మరి ఇంత లాస్ట్ పోతున్నా విద్యా పరంగా ఏంటి అనేది మీకు ఒక్కరికైనా ఒక ఆలోచన వస్తుంది తప్పనిసరిగా అందరూ అదే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నా ఏం బాధపడకండి అందుకనే మన కమలా మెమోరియల్ హై స్కూల్ యాజమాన్యం వారు మీకు ఆన్లైన్ తరగతులని ప్రవేశపెట్టడం జరిగింది ఈ చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ మీకు పాఠాలన్నీ కూడా ఇంట్లో కూర్చొని వినే అవకాశాన్ని కల్పించాలన్న మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా తిరిగిపోయిన కాలం మళ్ళీ మనకి రావాలి అంటే రాదు ఇప్పుడు ఉన్న కాలం ప్రతి నిమిషం కూడా మీకు విలువైనది ఆ విలువైన సమయాన్ని ఏ విధంగా మీరు సద్వినియోగం చేసుకుంటారు మీరు ఒక చార్ట్ టైం టేబుల్ వేసుకోండి ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి చదవండి బుక్స్ ఆల్రెడీ తీసుకున్నారు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి తీసుకున్నారు మీ నోట్బుక్స్ కొనుక్కున్నారు గైడ్స్ అవన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని మీ సిస్టర్స్ ఎల్డర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకొని చక్కగా చదువుతారని మేము భావిస్తున్నాం కదా అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆన్లైన్లో మేము చెప్తూ ఉంటాము మీరు వినండి మీ డౌట్స్ ఉన్నాయి మీరు అండర్లైన్ చేసుకోండి అడిగే అవకాశం మేము త్వరలో కల్పిస్తాము అర్థమైందేనా ఇంట్లో అమ్మా నాన్న కూడా మీకు ఎలా ఏంటి పాఠాలు ఎలా వింటారు అని కంగారు పడతారు సో మీరేం చేస్తారు సరదాగా ఆడుతున్నాం పాడుతున్నాం అంతా అయిపోయింది ఇంకేం చదువు చదువు అంటే ఎప్పుడు చెవుల జోరికిలాగా చదువు చదివినా అసలు క్లాసెస్ ఏమైనా జరుగుతున్నాయా బుక్స్ ఏమైనా ఉన్నాయా అని ఎదురు మాట్లాడేస్తారు అలా మాట్లాడకండి పెద్దల మాట చదివేద్దాం మూట అని పెద్దల ఊరికే అనలేదు కదా వాళ్ళ మాటని గౌరవించండి ఒక హాఫ్ అన్ అవర్ అర్ధగంట చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా రివిజన్ చేసుకోండి డైలీ 1 అవర్ చెప్పినటువంటి మ్యాథమెటిక్స్ రివిజన్ చేసుకోండి అలాగే తెలుగు చదవటం రావాలి ధారణంగా చదవటం రావాలి అన్ని సబ్జెక్ట్స్ మీరు 1 అయినా కానీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ కిందనే వస్తుంది సర్టిఫికేట్ అర్థమైందనా అందుకని మీకు సిలబస్ కుదిస్తారు విద్యా సంవత్సరం ఓపెన్ అయినప్పుడు ఈ సంవత్సరంలో పాఠశాలలు ఓపెన్ అయినప్పుడు మీకు సిలబస్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది వివరంగా మేము చెప్తాము ఇప్పటి వరకే మీరు పాఠాలన్నీ కూడా మేము చెప్పినవన్నీ కూడా వినండి క్లాస్ వర్క్ కూడా మెయింటెన్స్ చేయండి అర్థమైందనా మీకు క్లాస్ వర్క్ ఫస్ట్ దానశీలము ఏ విధంగా రాశారు మీరు 6th to 9th వరకు క్లాస్ వర్క్ ఎలా మెయింటెన్స్ చేస్తారో అలాగే కానీ ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసరికి మన ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుందో మీ యొక్క క్లాస్ వర్క్ పేపర్ కూడా అలాగే దట్ ఈస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనుకోవాలి ఒకసారి ఏంటి నేను ఎగ్జామ్లో ఒకేసారి నేను పేపర్ నీట్నెస్ చూసుకుంటా పేపర్ ప్రజెంటేషన్ చూసుకుంటా అంటే కలవదు ఇక్కడ రానిదే ఇక్కడ నేర్చుకుని నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడ క్లాస్ వర్క్లో నువ్వు ప్రాక్టీస్ చేయాలి నేను ఎగ్జామే రాస్తున్నాను నేను ఎగ్జామ్
एग्जामिनेशन शीट मेन शीट प्रति पेज कंप्लीट फोर साइड्स मार्जिन चक्कर क्वेश्चन रासू मेन मेन पॉइंट्स अंडरलाइन इमीडियट कॉमास साइड हेडिंग ब्लैक पेन तो पेवाली इलांट ट्रिक्स अभी नाइन्थ क्लास में चपाने अवी पाटी एसए रईटिंग क्वेश्चन सृजनात्मकता क्वेश्चन राशा एग्जापल अभी एट मार्क्स एम चेस्टर दाँटो मेन मेन पाइंट्स अंडरलाइन चाहिए अंडरलाइन इमीडियट कॉमास क्लास वर्क अंत नीट रहा ఇక్కడ రాసుకుంటే నీకు ఆటోమేటిక్ ఎగ్జామినేషన్ లో అలవాటు అవుతుంది అర్థమైందా నాకు చెప్పింది ఇంట్లో అమ్మ నాన్నకి ఎదురు చెప్పకండి వాళ్ళు చెప్పిన మాట వినండి మీకు చాదనినంత సహాయం వాళ్ళకు కూడా ఇంట్లో పనులు చేసి పెట్టండి వాళ్ళ ఆరోగ్యం చూసుకోండి అర్థమైందా మరి పాఠంలోకి వెళ్తామా మరి రెండో పాఠంలోకి వెళ్దామా రెండో పాఠంలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ లెసన్ విన్నాక కదా దానశీలము దానశీలముకి నోట్స్ ఇస్తాను ఆ నోట్స్ ఏ విధంగా ఏమేం రాయాలి ఎన్ని మార్క్స్ వస్తాయి అని నేను వివరంగా చెప్తాను చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి మీ దగ్గర వర్క్ బుక్ ఉంది కదా వర్క్ బుక్ పేజ్ నంబర్ తీసుకోండి లేదా టెక్స్ట్ బుక్ అయినా తీసుకోండి టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 9 చూడండి లెసన్ 1 దానశీలముకి క్లాస్ వర్క్ ఇస్తున్నారు ఆల్రెడీ మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హోమ్ వర్క్ కింద కంప్లీట్ క్లాస్ వర్క్ అనేది కంప్లీట్ ఇవ్వడం జరిగింది మీరు అదే క్లాస్ వర్క్ లో రాయండి ఒకవేళ రాసి ఉంటే అబ్మిట్ క్లిక్ చేసేయండి లెసన్ మాత్రం ఆల్ వైస్ రావాలి నేను చెప్పిన విధంగా రావాలి చూడండి పాఠం 1 లెసన్ హెడింగ్ కూడా ఎలా రాయాలో కూడా మీకు తెలుసు 6-9 వరకు నేర్చుకున్నారు అదే విధంగా రాయండి ఏదో రాసిస్తున్నాం ఇక్కడ పాఠం పేపర్ డ్రెస్సింగ్ ఇక్కడ పెట్టేసాం అంటే కాదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తేదీ వారం కంపల్సరీ ఉండాలి ఏ వారం రాస్తున్నారు ఏ తేదీన రాస్తున్నారు కూడా నాకు కనపడాలి అక్కడ అప్పుడే నేను మీకు క్లాస్ వర్క్ మార్క్స్ ఇస్తాను సైడ్ హెడింగ్స్ ఉండాలి పాఠం పేరు రాసి పాఠం నెంబర్ వేసుకొని ఇక్కడ పాఠం పేరు కూడా రాయాలి అండ్ రైట్స్ కంపల్సరీ ఉండాలి అర్థమైందా చూడండి పాఠం 1లో ఫస్ట్ బీట్ కఠిన పదాలు మీరు ఆల్రెడీ రీడింగ్ రీడింగ్ అని వచ్చినప్పుడు అలా కఠిన పదాలు రాయండి అని చెప్పాను కదా కఠిన పదాలు 20 రాయండి ఎన్ని రాస్తారు 20 సెకండ్ బీట్కి వచ్చేసి మీకు ఇందులో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 అందరూ టెక్స్ట్ బుక్ తీసుకోండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 సెకండ్ బీట్ 9th పేజ్ లో సెకండ్ బిట్ వ్యక్తీకరణ సృజనాత్మకత దట్ ఇస్ 4 మార్క్స్ 5 మార్క్స్ ఆన్సర్స్ సెకండ్ బిట్ లో కవి పరిచయం రాయండి కవి పరిచయం వర్క్ బుక్ లో ఏదైతే ఉందో పాయింట్ వైస్ రాయండి థర్డ్ బిట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 9 సెకండ్ బిట్ 4 మార్క్స్ 5 మార్క్స్ ఆన్సర్ క్వశ్చన్స్ హాలిపురికి కావాల్సిన వసతి సౌకర్యాలు ఉంటే అది గుర్తు చెందుతాడు అనే దానికి క్వశ్చన్ రాయండి చూడండి ఇక్కడ ఆడిన మాట తప్పకూడదు ఎందుకు ఇంతన క్వశ్చన్స్ ని నోట్ చేసుకోండి ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ లో ఫస్ట్ వన్ खचिता 10 वाक्यों जवाब रायी अड़ता पेपर 1 पेपर 2 उ कदा दाखिल
నేటి సమాజానికి దానగుణం గల వ్యక్తుల అవసరం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి దానగుణం గల వ్యక్తుల అవసరం ఏంటి, వాళ్ళ అవసరం ఎంతైనా ఉన్నదా ఎలా అనేది వివరించాలి. లేదా పాఠ్యపుస్తక సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఇప్పుడు సెకండ్ ఆ రాయండి. పాఠం మొత్తం కూడా మీరు నేర్చుకున్నట్టు అవుతుంది. దానిశీలక పాఠ్యపుస్తక సారాంశాన్ని రాయండి అంటే ఆ పాఠ్య సారాంశాన్ని అంతా నేర్చుకుంటే ఈ 8 మార్క్స్ 10 మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది. సిఎల్చర్లో ఈ క్వశ్చన్ రాసే పేజ్ నెంబర్ 10లో సెకండ్ బిట్ లాస్ట్ ఏం రాయాలి, వ్యాకరణ అంశాలు నేను ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ చెప్పాను, అంతా ఒకటే ఉంది. వ్యాకరణ అంశాలు మీకు తెలుసు, ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నారు. విగ్రహ వాక్యాలు, సంయుక్త సంశిష్ట వాక్యాలు, అలాగే త్రిక సంధి అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సెకండ్ లెసన్లో కూడా అలాగే సంధులు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఒకసారి మీకు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఆబ్జెక్టివ్స్ వ్యాకరణ అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక పేజ్లో రాసుకుని ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పాఠం అయిపోయింది. పాఠం చివరన మోరణి చూసారా, నీతి రాయాలి. నీతి కంపల్సరీ. పాఠం అంతా నేర్చుకున్న తర్వాత ఆ మోరల్ మీరేం నేర్చుకున్నారో కంపల్సరీ ఉండాలి. ఏదైనా ఒక స్టోరీ ఇచ్చేస్తే ఆ స్టోరీ రాయమని దాంట్లో నీతి కూడా రాయమని. మరి ఇలా చదువుకుంటేనే ఏం నీతి రాయాలి అని అప్పుడు మీకు ఐడియా వస్తుంది అన్నమాట. నీతి రాయండి. నీతి అంటే పాఠ్యపుస్తకం చివరన ఉన్నటువంటి సూక్తి. సూక్తి లేదా నీతి. ఓకే, ఇది ఇప్పుడు అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం చేయాలి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని వర్క్ బుక్ దగ్గర పెట్టుకొని టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్, వర్క్ బుక్ పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ తీసుకుంటే చాలా వర్క్ బుక్లో ఈజీగా ఆన్సర్స్ ఉంటాయి. రాసిన తర్వాత మీరు ఏం చేయాలి, చదవడమే పని. చదివిన తర్వాత వితౌట్ సీన్ రాయడమే పని. రాసిన తర్వాత మీ ఓన్ సెల్ఫ్ చెకింగ్ అవసరం. ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏం తప్పులు రాస్తాం అనేది మీరు చెక్ చేసుకోవాలి. అర్థమైందా? మరి రెండవ పాఠంలోకి వెళ్దామా? రెండవ పాఠం ఏంటి, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. ఎందుకు ఎవరి భాష వాళ్ళకి వినసొంపు ఏంటి? అసలు భాష ఎలా నేర్చుకున్నారు మీరు? పుట్టుకతోనే అమ్మ నాన్న ఏదైతే మాట్లాడతారో, అమ్మ ఏదైతే నేర్పిస్తుందో అది కూడా భాష. పెరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడే భాష మన భాష. తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ, మన బంధువులు, మన ఇంటికి వచ్చిన చుట్టాలు, మరి మన మన ఊళ్ళో వాళ్ళందరూ అంటే మన ప్రాంతం వాళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి భాష మన భాష. అప్పుడు మన భాష మనకి వినసొంపు కనిపిస్తుంది కదా. వినసొంపు అంటే వినడానికి ఆహ్లాదకరంగా అందంగా అనిపిస్తుంది అని. వింటూ ఉంటే ఆ భాష మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటే సొంపుగా అందంగా అనిపిస్తుంది అని. అంటే అందుకని ఎవరి భాష వారికి వాళ్ళకు వినసొంపు అని చెప్పడం జరిగింది. చూడండి, భాష అంతా ఒకటే. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతపు మాండలిక భాషను వాడతారు. భాష అంతా ఒకటే. ఎవరి మాతృభాష వాళ్ళది, ఎవరి భాష వాళ్ళు గుజరాతీ వాళ్ళు హిందీ మాట్లాడతారు, వాళ్ళ మాతృభాష అది. వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడడానికి వినడానికి వినసొంపుగా అనిపిస్తుంది. మన భాష మాతృభాష, మన కన్నతల్లి భాష, మరి మన భాష మనకి వినసొంపుగా ఉంటుంది. అంటే భాష అంతా ఒకటే అయినా కానీ ఏ ప్రాంతపు వారు మాట్లాడే భాష ఆ ప్రాంతపు భాషని మాండలిక భాష అంటారు. ఆ మాండలిక భాషలో మాట్లాడతారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భాషను మాట్లాడతారు. మనం పుట్టుకతోనే హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకుంటామా? అమ్మ నాన్న ఏదైతే భాష మాట్లాడతారో, అమ్మ ఏదైతే భాష నేర్పిస్తుందో, అమ్మ ఒడిలో నేర్చుకున్నటువంటి భాష మన మాతృభాష తెలుగు. మన భాషని గమ్మగా తీయగా మాట్లాడతాము. ఆ భాష మాట్లాడుతున్న కొద్ది వినడానికి వినసొంపుగా అనిపిస్తుంది. ఆ మాట్లాడే పదాలని ఒక రకమైన, మనం మాట్లాడేటటువంటి పదాలలో ఒక రకమైనటువంటి యాస కూడా ఉంటుంది. ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, నుడికారాలు, జాతీయాలు, పలుకుబడులు వేరువేరుగా ఉంటాయి. మన ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాష తెలంగాణ ప్రాంతం చూసుకున్నట్లయితే యాసగా మాట్లాడతారు. గేదెల గట్ల చూస్తున్నాం, గేదె గట్ల చూస్తున్నాం, యాదైందిరా అని అంటారు కదా. అంటే అది యాసగా మాట్లాడతారు. ఆ యాసలోనే అందం అనేది వస్తుంది. ఆ అందం వచ్చినప్పుడు ఇక్కడ మరి వేరే ఇతర ప్రాంతాలలో కూడా పదాలు మాట్లాడేటప్పుడు నుడికారాలు ఉంటాయి, జాతీయాలు ఉంటాయి,
అనిపిస్తుంది. తెలుగు భాష అంతా ఒకటే, అయినా కోస్తావారు మాట్లాడే భాష కోస్తా భాష, రాయలసీమ వారు మాట్లాడేది రాయలసీమ. తెలంగాణ వేరు వేరు మాండలిక పదాలు ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో పరిచయం ఉన్న పదాలతో కూడినదే భాష, ఆయా ప్రాంతాల్లో పరిచయం ఉన్న పదాలతో కూడి ఏర్పడినదే భాష. ఆ ప్రాంతం వారికి వినడానికి ఇంపుగా, వినడానికి ఇంపుగా అంటే వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపించే విధంగా అనిపిస్తుంది, ఇంపుగా సొంపుగా ఆనందంగా అనిపిస్తుంది. వారికి బాగా అలవాటులో, వారికి బాగా అలవాటులో ఉన్నటువంటి పదాలు నుడికారపు సొంపు, అలాగే పలుకుబడి భాష, అలాగే భాష కాబట్టి ఎవరి భాష వాళ్ళకి వినసొంపుగా అనిపిస్తుంది, వినడానికి అందంగా సొగసుగా అనిపిస్తుంది. వింటున్నా కొద్దీ వినాలనిపిస్తుంది, మాట్లాడుతున్నా కొద్దీ మాట్లాడు మాట్లాడితే ఎంత చక్కగా ఉంది, మళ్ళీ ఒకసారి మాట్లాడాలి, చెప్పి చెప్పి మరి మాట్లాడుకుంటాం కదా, మరి వేరే ప్రాంతానికి ఏంటో భాష అట్లా మాట్లాడుతున్నా, మీ భాష అట్లా ఉంటుందా, కొన్ని పదాలు కూడా మనకు తెలియదు, కొన్ని చోట్ల సొరకాయ అంటారు, కొన్ని చోట్ల ఆనపకాయ అంటారు కదా, తెలంగాణ భాషలో ఆనపకాయ అంటారు, సొరకాయ ఆంధ్రాలో అంటారు. అప్పుడు వాళ్ళకి ఆనపకాయ ఏంటి సొరకాయ ఏంటి తెలియదు, అప్పుడు తెలుసుకుంటారు అన్నమాట, ఓ మీ భాషను ఇట్లా అంటారా అని అంటారు. అంటే ఆ పదానికి ఈ పదానికి వినడానికి వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది కదా. ఈ విధంగా ఎవరి భాష వారికి వినసొంపు, అంటే ఎవరి భాష వాళ్ళకి అందం, ఎవరి భాషను వాళ్ళు గౌరవించబడతారు. అంటే మనం మన మాతృభాషని గౌరవిస్తున్నా, మనం మన మాతృభాష అంటే గౌరవం. అందుకే తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు కూడా అందరు యాసగా మాట్లాడతారు అనసొంపు. చూడండి అక్కడ ఒక పేర ఇచ్చారు, ఆ పేర చూడండి ఒకసారి చదవండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13 చూడండి, చదవండి ఆలోచించి చెప్పండి. చిల్డ్రన్ మీ 10th క్లాస్ పిల్లలు ఇలా జనరల్గా ఒక పేర వస్తుంది, ఒక 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ పేరాన్ని చదువుకొని మీరు తగిన విధంగా ఆ ప్రశ్నలకి జవాబులు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ప్రశ్నలకి జవాబులు అందులో ఉండవు. ఆ పదం ఇచ్చేస్తే అర్థం ఏంటి అని అడుగుతారు, మీరు ప్రతి ఒక్క పదానికి కూడా అర్థం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రశ్నలు తయారు చేయండి అని కూడా అడగవచ్చు, అది 5 marks క్వశ్చన్ వస్తుందా. చూడండి పేర చూడండి, తెలంగాణ భాష అంతా తౌరక్యాంధ్రం అని ఎవరో అన్నాడు, అంతా అవ్వకుండా తెలంగాణ భాష ఇక సహించవద్దు, అందుకనే నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి. జిద్దేంది అసలు, మన యాసనే మన బతుకున్నది, నీ భాషనే నీ బతుకున్నది, నీ యాసనే నీ సంస్కృతి ఉన్నది, నీ యాసనున్న పలుకు బల్లలనే తెలంగాణ జీవితం ఉన్నది, కమస్తం నీ భాషలన్న నువ్వు రాసే ధైర్యం లేని మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలి, దానికి భాష చాలా ముఖ్యమైనది, ఎవరి యాసను ఎవరి భాషను వాడు రాయాలి తెలుసు కదా అన్నది వేరే లేదు. మన కవులు రచయితలు మనం గుర్తించి గౌరవించుకోవాలి, ఇట్లా రాస్తే అవతలోనికి తెలుసు కదా అని ముందన్నే మనమనుకున్నాడు. మనమనుకున్నాడు మనసు మనం తక్కువ చేసుకున్నట్లే, అందులో ముందన్నే మనమనుకుడు మన మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలే, నేను 100 సార్లు చెప్పినా భాష 2 తీర్లు, నేను 8 సార్లు చెప్పినా కానీ భాష అనేది 2 తీర్లు. అదేంటి, ఒకటి బడి మడుపు పలుకుల భాష, రెండవది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి, బడి పలుకుల భాష అంటే అమ్మ పలుకుబడుల భాష అంటే మన అమ్మ బడిలో మన ఇంట్లో నేర్చుకున్నటువంటి మన ప్రాంతీయ భాష, మన మాతృభాష. బడి పలుకుల భాష అంటే మనం బడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నటువంటి భాష. మనం పలుకుబడుల భాష మాట్లాడేది ఇంట్లో మాట్లాడుతుంటే ఈజీగా వచ్చేస్తుంది, మనం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. బడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నటువంటి భాష కాస్త కష్టపడవలసి వస్తుంది. అదే గ్రాంధిక భాషలో మనకి పాఠాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా ఎవరన్నారు, ఈ పక్క పేరలో ఉన్న మాటలన్నీ కూడా ఎవరన్నారు, కాళోజీ నారాయణరావు అనే ఒక కవి అన్నారు. ఇట్లా ఎందుకని ఉంటాడు, తెలంగాణ భావనను ఎవరో తౌరాఖ్యాంధ్రం అని అన్నారు. తౌరాఖ్యాంధ్రం అని అంటే తుర్క వాళ్ళు భాష అని ఎవరో హేళన చేశారు, అందుకే ఎవరో అన్నారు అని అక్కడ సంబోధన చేశారు. అంటే తుర్క భాష
అని హేళన చేశారన్న దానికి కాళోజీరావు గారికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా తమ భాషను యాసను కించపరిచి అవమానపరిచి మాట్లాడినట్లయితే బాగా కోపం వస్తుంది. అందుకనే జిద్దెందుకు అంటే మొండిగానే నేను రాస్తా, అందుకే గిట్లనే రాస్తా గిట్లనే మాట్లాడతా అని మొండిగా సమాధానం చెప్పాడు. తాము ఉప్పు పాలలో లేచిన భాషను ఎవరైనా హేళన చేసినా కించపరిచినా విమర్శించినా సహించలేను. అందున కవులైన కవుల్ని రచయితలకి ఎక్కువగా భాషాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో కాళోజీ నారాయణరావు గారు కూడా తెలంగాణ ప్రాంతం వాసి, తెలంగాణ భాషలోనే యాసలోనే మాట్లాడతారు, వాటిలోనే రచనలు కూడా కొనసాగించారు. అందుకని ఆయన సహించలేక గిట్లనే మాట్లాడతా గిట్లనే చేస్తా, జిద్దేంది అంటే మొండిగానే నేను రాస్తాను మొండిగానే నేను మాట్లాడతాను అని అర్థం. ఎవరి భాష వాళ్ళు మాట్లాడడం రాయడం అంటే ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం అంటే తమ మాతృభాషలోనే వ్యవహరించడం. తల్లి నుండి ఉప్పుపాలతో నేర్చుకున్నటువంటి భాషను మాతృభాష అంటారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతం వాళ్ళు మాట్లాడే భాష మన మాతృభాష. దాంట్లోనే మనం చదవటము మాట్లాడటము రాయడము చేస్తాం. అందుకని ఎవరి భాషను వాళ్ళు మాట్లాడటం రాయడం చేస్తారు. ఎవరి భాష వాళ్లకు ఎట్లా అనిపిస్తుంది, ఎవరి భాష వాళ్ళకి చాలా మధురంగా అనిపిస్తుంది, హాయిగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మాట్లాడుకుంటే వింటూ ఉంటే పద ప్రయోగంలో సౌఖ్యంగా ఉంటుంది. ఎవరి భాష వాళ్లకు తల్లిలాగా అనిపిస్తుంది. తమ మాండలిక పదజాలానికి తాము గర్వంగా చెబుతూ అందులో అనుభూతిని కూడా పొందుతారు. సో ఇది ఒక కవి అనడంతోనే తెలంగాణ కవి అయిన కాళోజీ నారాయణరావు గారు ఆ కవికి ఈ విధంగా సమాధానం చెప్పినటువంటి పేర. సో చిల్డ్రన్ ఈరోజు హోంవర్క్ ఇస్తాను, చూడండి ఒకసారి. రీడ్ లెసన్ ఆ పాఠాన్ని ఒకసారి చదవండి. ఏవైతే హార్డ్ వర్డ్స్ ఉంటాయో పలకడానికి రావో అవి అండర్లైన్ చేసుకోండి, వాటిని అర్థాన్ని చెప్తాను ఆ పక్కనే రాసుకోండి. కన్వర్సేషన్ చూడండి.